జరిగిందే ఘటన గురించి ఖండిస్తాను. తెలుగుదేశానికి మారు పేరు క్రమశిక్షణ అనేది, పొరపాట్లు ఎక్కడైనా జరిగింటే పెద్ద మనుషులు ఉన్నారు, సంబంధించిన నాయకులు ఉన్నారు, పోలీస్ స్టేషన్ ఉంది, అధికారము వాళ్ళ చట్టం వాళ్ళ చేతిలో తీసుకోవాలన్నట్టు ఒక కార్యకర్తకు తను ఇష్టం వచ్చినట్టు కొట్టడం మంచిది కాదు. ఇది ఖండిస్తాను. పార్టీ ఆదేశాల ప్రకారం ఎవరికి ఇచ్చినా సైకిల్ చంద్రబాబు నాయుడు అనే పనిచేస్తాం. అంతేగాని మళ్ళీ పార్టీకి నమ్ముకొని ఉండే వాళ్ళకి ద్రోహం చేస్తే అది ఎంతవరకు శోచనీయమని మేము చెప్తున్నాం. 83లో నుండి తెలుగుదేశం పార్టీ పెట్టినాడు. అప్పటి నుండి కూడా ఈ గొడవలు ఈ విధంగా ఎప్పుడూ లేదు. మన పార్టీ క్రమశిక్షణ పార్టీ. ఏమంటే ఇప్పుడు మన కార్యకర్తలు ఇద్దరు వైపు ఒకరికొకరి మీద ఇది చేసుకుని ఇది మంచి పద్ధతి కాదు. మన కార్యకర్తల మీద దాడి చేయటం మంచిది కాదు. ఆ కార్యకర్త సోషల్ మీడియాలో ఏం పెట్టినాడో ఏం లేదో కానీ మనము అధికార వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళని పిల్లంపించి దండించవచ్చు, అది ఇట్లా పెట్టకూడదని. ఆ పిల్లోడు ఏం పెట్టాడు మన కార్యకర్తను, మన లోకేష్ గారు చెప్పిన మాటే ఆ పిల్లోడు ఏదో పెట్టినాడు టికెట్ నీకు రాదు అని. అది ఏదన్నా మీరు అధిష్టానికి పోయి మీరు మాట్లాడుకోవాలనే కానీ కార్యకర్తలను దాడి చేయటము ఇది చాలా అన్యాయము. మేమందరూ అన్ని కులాలు అన్ని మతాలు కలిసి మేము దీన్ని ఖండిస్తున్నాం, కానీ ఈ విధంగా కదిరిలో చేయటం మంచిది కాదని చెప్పి నేను ఖండిస్తున్నాను. ఈ విధంగా హింసించి భయభ్రాంతులను గురి చేస్తున్నటువంటి మన పార్టీ వాళ్ళే మనకు శత్రువులైనారని ఇంతవరకు మాకు తెలియడం లేదు. ఇది చాలా శోచనీయమైనటువంటిది. దీనికంటూ ఒక చట్టము న్యాయము ఇవన్నీ దాని పని చేసుకుంటాయి, అవి ఉన్నాయి. అవి లేకుండా ఎక్కడో ఉండే సంస్కృతిని తీసుకొచ్చి కదిలో తిక్కడం అంత మంచిది కాదు. అదే నీకు మీరున్న రోజుల్లో మేమంతా మీకు పార్టీకి పనిచేయలేదా, మేము పార్టీ కోసం శ్రమించలేదా? అదే శ్రీనివాసుల నాయుడు నీ సోషల్ మీడియాలో నీ గురించి ఎక్స్పోజ్ చేసి చెప్పిండే రోజులు లేవా? ఆ రోజు ఏమైపోయినది ఇప్పుడు అప్పుడే మర్చిపోయినారా మీరు? అది చాలా ఖండిస్తున్నాం. ఇది చాలా మంచి పద్ధతి కాదు, ఇది శోచనీయమైనటువంటి పద్ధతే కాదు అని దీన్ని ఈ దాడిని ఖండిస్తూ రేపు జరగబోయే పరిణామాలు ఎట్లుంటాయో అది చట్టమే చూసుకుంటుంది. కాబట్టి దీన్ని మీరే నిర్ణయించుకోవాలి. మన అత్తరు శ్రీనివాస ఎక్స్ఎమ్మెల్యే రాజ్యం ముందర మన అత్తరు శ్రీనివాస మనిషి అక్కడ నిలబడుకొని ఉంటే మనకి అందుకుంటే వర్గీయులు వచ్చేసి ఆయన పైన సోషల్ మీడియాలో ఏదో టికెట్ రాదని పెట్టినారని చెప్పనేసి అని దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. మరి ఎప్పుడు మన నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన ఇట్లా ఎప్పుడు జరగలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరుచుకోవడం కొట్టుకోవడము ఇది మొట్టమొదటిసారి. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరుపుకోకుండా బాగా మన పార్టీ చాలా కమ్యూనిస్టేషన్ పార్టీ కాబట్టి మనం ఓ పద్ధతిలో ఉండాలి కాబట్టి నిశ్చితం 24 గంటలు కష్టపడుతున్నాం. మన చంద్రబాబు నాయుడు కల చూసి మనం కూడా నేర్చుకోవాలా? ఆయనలో కనీసం పాల భాగమన్నా మనము ఆయన పద్ధతి పాటించాలా? మనం పాటించినప్పటికే మన తెలుగుదేశం ఊపు వస్తుంది. మన తెలుగుదేశం పార్టీ బలపడాలంటే మనం చాలా ఓర్పుగా ఉండాలి. ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకొని మనము వర్గాలు పెట్టుకొని అరుచుకోవడం, ఒకరిపై ఏ దమ్మను వచ్చి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు ముందు జరుపుకోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పనేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం. దాని వో ఫ్యామిలీ అప్పుడు